అంటే ఐదింటికి అనే దాన్ని వీళ్ళు అప్రాక్సిమేట్గా రాశారనుకోండి, నిజంగానే అదే టైంకి వచ్చారు ఆయన. వీళ్ళ అంచనా కరెక్ట్ అయింది. ఉదయం 5 గంటలకి చేరుకున్నారు విజయవాడకి. అంటే రాజమండ్రిలో నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే దాదాపు 15 గంటల పాటు ఆయన జర్నీ పట్టింది. తెలుగుదేశం శ్రేణులు ఒక వ్యూహాత్మక వీళ్ళ ఎకోసిస్టమ్, నేను చాలా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, ఎకోసిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ప్రజలకి ఒక విషయం నుంచి డైవర్ట్ చేసేసి కళ్ళెదురుగుండా కనబడేటటువంటి అంశాన్ని నుంచి పక్కకి తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎత్తుగడ. ఎలాగా బెయిలిచ్చింది, దేని మీదన ఆయనకి ఏమన్నా నిరపరాధాన్ని ఏమైనా బెయిలిచ్చారా, లేకపోతే అవినీతి కేసుని ఏమైనా కొట్టేశారా? అదేం కాదు, ఇచ్చింది ఎందుకు, కంటి ఆపరేషన్కి. కంటి ఆపరేషన్కి బెయిల్ ఇస్తే అసలు కేసే తీసేశారన్నటువంటి కోణంలో ప్రచారం. ఒక విచిత్రం ఏంటంటే ఒకనాడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు సంబరాలు ఇంత ఇదేం చేయలేదు, అక్కడ బయటకు వచ్చినప్పుడు దండలు వేశారన్నటువంటి కోణంలోనే ఇదే యాంగిల్లో రాసుకొచ్చారు. చిన్నపాటి దీనికి వచ్చింది ఆ రోజున అతనికి ఏది ఏ అక్కడ చెంచలగూడ దగ్గర నుంచి తన ఇంటికి వెళ్ళేటప్పుడు భారీ ఎత్తున జనం మధ్యలో వచ్చారన్నటువంటి కోణంలో జరిగితే అప్పుడు ఏ ఇదేం సంబరాలు రా, వచ్చింది బెయిల్ అంతేగాని అతన్ని ఏమీ కేసులు కొట్టేయలేదు అంటూ అప్పుడు తెలుగుదేశం అధికారిక ఫేస్బుక్ పేజీలు వీటిలోనే కామెంట్ చేసింది. ఇప్పుడు సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేస్తుంది, తేడా అంతే. బట్ బాబు గారికి సంబంధించిన తెలుగుదేశం చాలా ప్లాన్డ్గా అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రతి చోట ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు ఆ మెయిన్ రోడ్ల మీద ఉంటూ ఆ లోపల ఉండే నియోజకవర్గాల వాళ్ళు కూడా అక్కడ వాళ్ళని తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో స్థానికులు కూడా ఏం జరుగుతుందో చూడాలని ఉత్కంఠతో ఉట్టి కార్యకర్తలే కదా, ఈ దఫా స్థానికులు కూడా అందులో ఇన్వాల్వ్ అవడం అన్నటువంటిది కనిపించింది. లేకపోతే మీ అభిమానం